ఆరు గ్యారెంటీలకు 28 నుంచి లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లో ఇంటి దగ్గరే దరఖాస్తుల స్వీకరణ రేషన్ కార్డే ప్రామాణికమన్న మంత్రి పొంగులేటి అల్లూరి జిల్లా ఏజెన్సీలో టూరిస్ట్ క్యూ వంజంగి మేఘాలకొండకు పర్యాటకుల తాకిడి వరుస సెలవులు కావడంతో పెరిగిన రద్దీ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం తర్వాత తాడేపల్లికి రిటర్న్ ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ ఈ నెల 27న ఢిల్లీలో కీలక సమావేశం భేటీకి రావాలంటూ నేతలకు పిలుపు తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడొద్దు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ ఇష్టం లేని అధికారులు తప్పుకోవచ్చని వార్నింగ్ యాసంగికి నేటి నుంచి ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల అధికారులతో పెద్దపల్లి ఎమ్మెల్యే రమణారావు భేటీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం ఊపందుకున్న సింగరేణి ఎన్నికల ప్రచారం మంచిర్యాల జిల్లా నస్పూర్లో కాంగ్రెస్ రణభేరి ఏఎన్టీయూసీని గెలిపించాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ను వణికిస్తున్న చలి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కమ్మేసిన పొగమంచుతో ఇబ్బందులు విశాఖ సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం బాయిలర్ ట్యూబ్లకు లీకేజ్ నిలిచిపోయిన 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిర్మల్ జిల్లా పిప్రిలో బీడీసీ అరాచకాలు టీవీ 9 కథనాలతో స్పందించిన పోలీసులు నలుగురు బీడీసీ సభ్యులపై కేసు నమోదు వరంగల్ జిల్లా శివనగర్లో దొంగల హల్చల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ 70 తులాల బంగారం నగదు అపహరణ శ్రీశైలంలో రెండో రోజు కొనసాగుతున్న రద్దీ దర్శనానికి 10 గంటల సమయం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ దేశంలో పెరుగుతున్న కరోనా టెన్షన్ కొత్తగా 656 కేసులు ఒకరు మృతి అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రభుత్వం మహారాష్ట్రలో పెరిగిన కరోనా కేసులు కొత్తగా 50 కేసులు 9 మందిలో జేఎన్ వేరియంట్ గుర్తింపు ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు కమ్మేసిన పొగమంచు వాహనదారుల ఇబ్బందులు మావోయిస్టుల ఏరివేతపై ఛత్తీస్గఢ్ దృష్టి గిరిజన ప్రాంతాల్లో స్మారక స్థూపాల తొలగింపు నక్సల్స్ కు సహకరించొద్దంటూ పిలుపు ముంబైలో విషాదం కానిస్టేబుల్ ప్రాణం తీసిన గాలిపటం దారం మెడకు చుట్టుకుని సురేష్ జాదవ్ మృతి శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ దర్శనానికి 12 గంటల సమయం వరుస సెలవులు మండల పూజలే కారణం కోల్కతాలో క్రిస్మస్ వేడుకలు ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం మమత దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు రెస్లింగ్ ఫెడరేషన్ కార్యవర్గం రద్దు టైం ఇవ్వకుండా జట్లను ప్రకటించడంపై సీరియస్ అడ్హాక్ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న క్రీడా శాఖ